సరే ప్రకృతి కూడా కొన్ని కొన్ని దుష్ట శక్తుల్ని ఒకసారి ప్రోత్సహించదంటానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ పడిపోయిన డేరాలు. ఈ పడిపోయిన డేరాలు ఏంటంటే మాకు మూడు రాజధానులు కావాలని చెప్పి ఆటో పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళ కోసం నిర్మించిన డేరాలు. మూడు రాజధానులు కావాలని అమరావతి వాళ్ళు ఇక్కడ వేసుకున్న డేరాలు ఇవి. మరి ప్రకృతి శాపానికి ఆ డేరాలన్నీ కూలిపోయినాయి. మా నిజమైన అమరావతి, మా నిజమైన రైతులు ఎక్కడైతే ఆందోళన చేస్తున్నారో అక్కడ చిన్న గడ్డి పరక కూడా చెదరలేదు. దీన్ని బట్టి న్యాయం ఎటుంది? ప్రకృతిని మించిన శక్తి లేదు. సో ప్రకృతి ఏం చెప్పింది అన్నది కూడా గ్రహించండి. ఇకపోతే ఈరోజు మంచి మాట, మనల్ని మనం కాపాడుకోవటానికి ఇతరులపై నింద వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. అదే, ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవటానికి గతంలో ఆడ తప్పులు చేశాడు, వీడు తప్పులు చేశాడు అని చెప్పి ఎవరి మీద నెట్టేయటం కరెక్ట్ కాదని ఎవరో నిన్న నాకు మురళి అని ఒక వ్యక్తి నాకు పంపించడం జరిగింది. ఇదేదో కొంచెం బాగుంది. జనరల్గా హ్యూమన్ టెండెన్సీ, చిన్నపిల్లలు కూడా అంతే. సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు సార్, నేను ఏది చెప్పినా కూడా ఎవరిని ఉద్దేశించింది కాదు. ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఇది ఏ పార్టీని ఉద్దేశించింది అసలు కాదు. ప్రజలు జనరల్గా హ్యూమన్ టెండెన్సీ, మనం ఏదో చెప్పేస్తాం కదా, ఇప్పుడు మనం ఏదైనా గేమ్ ఆడతాం ఓడిపోతాం. ఎందుకు ఓడిపోతాం? అవతల బాగా ఆడితే మనం ఓడిపోతాం. కానీ మనం ఏం చెప్తాం, ఇవాళ నాకు కొంచెం తేడా చేసింది, ఏదో రకంగా మనల్ని మనం కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. వీలైతే నింద అవతల మీద వేయడానికి చూస్తాం. అలాగేదో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది తప్ప మీరు అపయోగపడుతున్నట్టు ఏ పార్టీకి, ఏ వ్యక్తికి, ఏ పార్టీలో ఉన్న వ్యక్తికి సంబంధం